తై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ నిధడుడవై దూత గలమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెదన్ పరవశించి ఉల్లాసింతుం మహిమ రూపము నే పొందెదన్ పరవశించి ఉల్లాసింతుం మాధ్యాకాశమునకు కొనిపోబడుతుం మాధ్యాకాశమునకు కొనిపోబడుతుం ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మహోన్నతని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో మరొకసారి మహోన్నతని స్వరము అనేటువంటి కార్యక్రమం ద్వారా నీ ప్రజలను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో నీ సేవకునైన నన్ను మరుగుపరిచి నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త 1:15 చదువుతున్నాను. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలయకు వచ్చెను. చదివిన లేఖన భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించినటువంటి మాటలను మనం చదువుకున్నాం. బైబిల్లో క్రొత్త నిబంధన చాలా శ్రేష్టమైందిగాను దేవుని సంగతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కానివ్వండి, అలాగే అపోస్తుల ద్వారా కానివ్వండి, అద్భుతంగా వివరించబడినటువంటి సత్యాలను మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన అనేది క్రొత్త
కొత్త నిబంధన అనేది రెండు భాగాలు అయినప్పటికీ కొత్త నిబంధన యొక్క విషయాలు పాత నిబంధన కూడా రుజువు చేస్తూ దేవునిని ముక్త కంఠముతో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాయి సో దేవుని పిల్లారా చదివిన వాక్య భాగం మార్కు అనేటువంటి భక్తులు రాసినటువంటి పత్రికగా మనం చూస్తాం నాలుగు సువార్త పత్రికలు ఉన్నాయి మొదటి పత్రిక మత్తయి సువార్త మత్తయి సువార్తలో మత్తయి అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని రాజుగా పరిచయం చేస్తాడు మార్కు అనేటువంటి ఈ భక్తుడు దేవుని సేవకునిగా మనకు పరిచయం చేస్తాడు మూడవదిగా లూకా సువార్త ఒక మనిషి కుమారునిగా మనకు పరిచయం చేస్తారు లూక్ అనేటువంటి భక్తుని ద్వారా తర్వాత యోహాను అనేటువంటి భక్తుని ద్వారా దేవుని యొక్క పక్షిరాజు అనేటువంటి ఆ పోలికలో మనతో వాళ్ళు పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం నాలుగు సువార్తలకు నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి నాలుగు సువార్తలు కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ సందేశాన్ని మనకు తెలియజేస్తాయి ఈ నాలుగు సువార్తల్లో మనం చదువుకుందే మార్కు సువార్త మార్కు అనేటువంటి భక్తుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రకటించినటువంటి మాటలను మనకు తెలియజేస్తా ఉన్నాడు యేసు ప్రభువారి లోకానికి సేవకుడిగా వచ్చి ఆయన లోకములో ఉన్నటువంటి మనుషులందరికి ప్రకటించినటువంటి మాట ఏంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి అని చెప్పని యేసయ్య ప్రకటన చేయటం మనం లేఖనాల్లో చూస్తున్నాం దేవుని పిల్లారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా ఈరోజు ఈ మాట మనకు ఎంతో ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఆత్మీయ సంబంధమైనటువంటి దీవెనలు కలగజేస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మారు మనసు అనేది మనుషులకు అవసరమా మారు మనసు అసలు ఎందుకు పొందాలి మనం చూస్తాం పాత నిబంధనలో 10 ఆజ్ఞలు చూస్తాం మారు మనసు దగ్గరికి వచ్చేసరికి కొత్త నిబంధనలో ఇది కూడా ఒక ఆజ్ఞగా దేవుడు జారీ చేసినట్లుగా చూస్తాం లేఖనంలో అదే చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది మారు మనసును గురించినటువంటి ఆజ్ఞగా 30వ వచనం చదువుతున్నాను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచు ఉన్నాడు అంటాడు సిసరా మారు మనసు ప్రతి మనిషి పొందాలి అనేది దేవుని ఉద్దేశం మారు మనసు ప్రతి మనిషి పొందాలి అనేది దేవుని ఆలోచన మారు మనసు పొందనటువంటి మనిషి దేవుని సంబంధి కాడు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది మారు మనసు మనం పొందకపోతే మనము అపవాది సంబంధులము లోక సంబంధులమే కానీ దేవుని సంబంధులము పరలోక సంబంధులము కాదు అనేది దేవుని మాటగా మనము లేఖనాల్లో చూస్తా ఉన్నాం కనుక దేవుని పిల్లలారా మారు మనసు గురించినటువంటి సువార్తను యేసు ప్రభువారు ప్రకటిస్తే మారు మనసు పొందటం ఆజ్ఞగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడటం మనం చూస్తా ఉంటాం ఇదినమందు మారు మనసు పొందాలి అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనుషులందరూ మారు మనసు ఎంత ప్రాముఖ్యమో మనిషికి దేవుని లేఖనం మనల్ని హెచ్చరిస్తా ఉంది మారు మనసు లేకపోతే మానవ జీవితం ఎంత అంధకారములో ఉంటుందో బైబిల్లో మనము చూడగలం బైబిల్లో ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ఏమనంటే మారు మనసు పొందకపోతే
మనిషి యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయి. మారు మనసు పొందమని యేసు ప్రభు వారు సువార్త ప్రకటించారు. మారు మనసు పొందమని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు ఆజ్ఞగా జారీ చేశారు. ఈ రెండింటిని మనం అలా చూస్తూ అసలు మారు మనసు లేనటువంటి మనిషి పరిస్థితి ఏంటి ఎట్లా ఉంటుంది ఇంకొక విధంగా మనం చూసినట్లయితే మారు మనసు ఉన్న వ్యక్తికి మారు మనసు లేని వ్యక్తికి ఉన్న తేడా కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. మారు మనసు లేని మనిషిని మనం గనక చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా ఇది ఎవరో ఒక మనిషి చెప్పేది కాదు, ఇది ఎవరో ఒక వేదాంతి చెప్పేది కాదు, ఇది ఎవరో ఒక మరి ఆ ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు లేకపోతే రాజకీయవేత్త చెప్పేది కాదు. కానీ మనం ఎవరి మాటలు వినక్కర్లేదు. కానీ మారు మనసు లేని స్థితి ఎట్లా ఉంటుందో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బైబిల్లో చక్కగా క్రమముగా రాయించాడు. కనుక లేఖనాలను మనము చూచి లేఖనాలలో ఉండేటువంటి అనుభవాలను మనము గమనించి మారు మనసు లేకపోతే నా స్థితిలో ఉంటుందా, నేను ఇంత ఘోరంగా ఉంటాననేటువంటి పరిస్థితిని మనం గమనించవలసిందిగా దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. మారు మనసు లేకపోతే మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుంది, మనిషి యొక్క గతి ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము దయచేసి లేఖనాలను మనం చూస్తే చాలా గొప్ప విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి, మారు మనసు లేనటువంటి మనిషి యొక్క స్థితి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మును గుర్చిన బోధ అంటాడు. మారు మనసు మనిషికి లేకపోతే మనిషిలో నిర్జీవ క్రియలు ఉంటాయి. నిర్జీవ క్రియలు అంటే తను చేసే ప్రతి పని కూడా మరణకరమైంది, జీవము లేనిది, ప్రాణము లేని జీవితం, ప్రాణము లేని క్రియలు, ప్రాణము లేనిటువంటి పనులు, ప్రాణము లేనిటువంటి భక్తి, ప్రాణము లేనిటువంటి క్రియలన్నీ. మారు మనసు లేనటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే తను చేసే ప్రతి పని కూడా నిర్జీవమైనది, జీవము లేనిది, ఎందుకు ఉపయోగము లేనిది, తనకు ఉపయోగం ఉండదు, తన కుటుంబానికి ఉపయోగం ఉండదు, తన బిడ్డలకు ఉపయోగం ఉండదు, తను వెళ్ళే సంఘానికి కూడా ఉపయోగం ఉండదు, తను వెళ్ళేటువంటి గ్రామానికి ఉపయోగం ఉండదు, తన తల్లిదండ్రులకు ఉపయోగం ఉండదు, సమాజానికి కూడా ఉపయోగం ఉండదు. అన్ని నిర్జీవమైన క్రియలే. బలహీనుడని చెప్పలకు మాటలు చెప్పాలంటే లేదా బలహీనురాలని చెప్పలకు మాటలు చెప్పాలంటే కనుక నిర్జీవ క్రియలు ఉంటాయి మారు మనసు లేకపోతే. అందుకే దేవుడు చెప్పాడు, నీవు మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నిర్జీవ క్రియల్లో ఉండకూడదని మనిషి, మారు మనసు లేని ప్రతి మనిషి, వాళ్ళు ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా, వాళ్ళు ఎంతటి వారైనా, ఎంతటి హీనులైనా, ఎంతటి ఘనులైనా, దేవుని వాక్యం చెబుతుంది మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే నిర్జీవ క్రియలే జీవితం. నిరాశే, నిస్పృహే, బాధే, వేదనే. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రెండవదిగా మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే మారు మనసు పొందకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తే చూడండి, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండినందున మిమ్మును కూడా అంటాడు దేవుని వాక్యంలో. ఎలాంటి పరిస్థితి ఉంది? మారు మనసు లేకపోవటాన్ని బట్టి చెప్పండి, దుష్టక్రియలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాడు మనిషి. మారు మనసు లేకపోతే దుష్టక్రియలు, ఇందాక చూసాం నిర్జీవ క్రియలు, మారు మనసు లేకపోతే రెండవది చూస్తున్నాం దుష్టక్రియలు. పాత నిబంధన కాలపు
భక్తుడైనటువంటి దావీదు కీర్తనలు రాస్తూ మొదటి కీర్తనలోనే అద్భుతమైనటువంటి మాటలను మనకు అందిస్తాడు దేవుని ద్వారా. ఏంటి ఆ మాటలంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చొట్టున కూర్చోవద్దు అంటాడు. దాని అర్థం ఏంటి? దుష్టుని ఆలోచన, శత్రువు అపవాది దయ్యముంది దాని ఆలోచన చొప్పున మనము నడవకూడదు అని చెప్తాడు. కనుక దేవుని పిల్లలారా, మొదటిది ఏం చెప్పండి? నిర్జీవమైన క్రియలు మారు మనసు లేకపోతే, రెండవది చూస్తున్నాం దుష్టక్రియలు, దుష్టక్రియలు కలిగి ఉంటాం. మూడవది మారు మనసు లేకపోతే మనిషి యొక్క స్థితి ఏంటంటే, దేవుని పిల్లరా, హృదయములో విగ్రహములు మనము కలిగి ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, మనము మారు మనసు లేకపోతే మన హృదయాలలో విగ్రహములు ఉంటాయి అని చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. చూడండి దేవుని పిల్లర 20వ వచనం చదువుతున్నాను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువును శక్తి లేని బంగారము, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మారు మనసు లేదు కనుకే జీవము లేనటువంటి విగ్రహములకు మనుషులు ఆరాధన చేస్తూ ఉన్నారు. మారు మనసు లేదు కనుకనే దేవుని పిల్లలారా, హృదయములో మనిషి విగ్రహములు పెట్టుకొని బ్రతుకుతుందండి. దేవుని పిల్లర మారు మనసు ఎందుకు పొందాలంటే, నీ హృదయంలో నిర్జీవమైన విగ్రహములు ఉండవు, నిర్జీవముతో కూడిన విగ్రహములు ఉండకుండా ఉండాలని దేవుడు నిన్ను మారు మనసు పొందమని ఆయన తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందకపోతే నీ స్థితి, నీ హృదయము నిండా విగ్రహములే. అవి బాహ్యపరమైనవి కావచ్చు, అంతరంగములో ఉండేవి కావచ్చు, ఆలోచన పరమైనవి కావచ్చు, కోరికల పరమైనవి కావచ్చు, ఎన్నో రకరకాల విగ్రహాలు నీ హృదయములో ఉంటివని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో ఈ విధంగా విగ్రహముల గురించి వ్రాయబడింది. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో ఈ విధంగా మనము చూస్తాము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటాడు కదా. హృదయములో విగ్రహములు ఉన్నట్లుగా నీకు తెలియలేదు, ఎందుకంటే నువ్వు మారు మనసు పొందితే నీ హృదయంలో ఎన్ని విగ్రహములు ఉన్నవో నీకు అర్థమవుతుంది. దాని నుండి బయటికి రావటానికి దేవుడు కృప చూపుతాడు. నీ హృదయము అంధకారముతోనూ అపవిత్రతోనూ చీకటితోనూ విగ్రహముతో నింపబడి ఉంటాను బట్టి నీ హృదయమే నిన్ను మోసగిస్తూ ఉంది అని చెప్పని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హృదయము లోపల విగ్రహాలు. మార్కు సువార్త 7:21లో మనము చూస్తాం ఎన్ని భయంకరమైనటువంటి విగ్రహాలు, చెడ్డ కార్యాలు. 7:21లో లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచుచున్నవి. మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి 13 చెడ్డ లక్షణాలు, గుణాలు ఎందుకున్నాయి ఇవి మనుషులు అంటే, మనిషికి మారు మనసు లేకపోవటాన్ని బట్టి. వీటిని బట్టి మనిషి స్థితి, మనిషి గతి ఎంత భయంకరమైన తీర్పు గురైపోతుంది, ఎంత భయంకరమైన నాశనానికి మనిషి వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమని అంటే, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందాలి ప్రతి మనిషి. ఈ స్థితి నుండి నువ్వు బయటికి రావాలంటే, మరలా నేను తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా, నేను తెలియజేస్తున్నాను, మరి మనం మారు మనసు పొందకపోతే మన హృదయంలో విగ్రహాలు ఉంటాయి.
అంతేకాక మారు మనసు మనం కనుక పొందకపోతే మన జీవితము చెడు జీవితముగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. చెడు జీవితము వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అన్ని విషయాలలో దేవుని పిల్లారా సరి చేసుకొని దిద్దుకొని మనం ప్రభువుకి లోబడేటువంటి వారంగా మనము ఉండాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారమును తలంచుక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించుదు. నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. సిసరా, చెడు నడత మారు మనసు లేకపోతే మనిషిలో వాని నడత ఎలా ఉంటుందని బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుందంటే చెడు నడతలు కలిగిన వారుగా వారు ఉండిపోతారు. చెడు నడతలు సమాజంలో అనేక మంది మనుషులు మనం చూస్తున్నాం. దేవుని పిల్లరా, మారు మనసు లేనిటువంటి మనుషులు మనం చూస్తున్నాం. వారిలో ఇవే మనకు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? నిర్జీవ క్రియలు కనబడుతున్నాయి, దుష్టక్రియలు కనబడుతున్నాయి, హృదయంలో విగ్రహాలు కనబడుతున్నాయి. దేవుని పిల్లరా, జీవితంలో చెడు నడత కలిగిన బిడ్డలుగా, చెడు నడత కలిగిన వ్యక్తులుగా వారిని మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున దేవుని పిల్లారా, అందుకే దేవుడు అంటున్నాడు, మరలా మరలా దేవుడు చెప్తున్నాడు, మారు మనసు మీరు పొందవలసిన వారికి ఉన్నారు. మారు మనసు మీరు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని పిల్లారా, మనము మారు మనసు లేనటువంటి స్థితిని చూసాము. ఎప్పుడైతే మారు మనసు పొందితే మనం ఎలా ఉంటామో ఆ విషయాలు కూడా లేఖనాల నుంచి కొన్ని మీకు తెలియచాలని దేవుడు నన్ను ప్రేరేపించినందువలన మీ ముందు నేను నిలబడి ఉన్నాను. కనుక దేవుని పిల్లారా, మారు మనసు పొందితే మన జీవితం ఎలా ఉంటుంది అంటే అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే మారు మనసు మనం పొందినట్లయితే మన స్థితి ఎట్లా ఉంటుందంటే చూడండి, 20వ వచనం చదువుతున్నాను. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరగండి. మారు మనసును పొందటానికి ఇష్టపడితే నీ పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. బైబిల్ చెప్తుంది యేసయ్య రక్తం చేత నీ పాపములన్నిటినీ కడిగి వేస్తాడు. మారు మనసును పొందిన వ్యక్తివైతే నీ పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. ప్రియమైనటువంటి వారలారా, చాలామందికి విశ్వాసం ఉండదు. దేవుని దగ్గరికి వచ్చినప్పటికి, దేవుని ఆరాధిస్తున్నప్పటికి ఇంకా నా పాపము నాలో ఉన్నాయేమో అనుకుంటారు. ఉండవు. యేసు దగ్గరికి వచ్చి నువ్వు మారు మనసు పొందినట్లయితే నీ పాపములన్నీ కూడా ఆయన తుడిచివేస్తాడు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యం అదే, నీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తం నీవు మారు మనసు పొందాలి అంటాడు. మారు మనసు పొందితే పాప క్షమాపణ పొందిన వ్యక్తివి నీవు. మారు మనసు పొందితే పాపము లేని వ్యక్తివి. మారు మనసు పొందితే నీ జీవితంలో ఏ పాపం ఉన్నప్పటికీ నన్ను కడిగివేయబడిన వ్యక్తివి నీవని. అందుకే దేవుడు మారు మనసు పొందిన వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందిన వ్యక్తి పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే దేవుని పిల్లలారా, రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము బైబిల్లో మనం చూస్తే 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ వాక్యం మనకేం చెబుతుంది? రక్షించబడినటువంటి మనము మారు మనసు పొందితే మనకు దేవుడు ఉచిత రక్షణను దయచేస్తాడని చెప్పబడుతుంది.
దేవుని పిల్లరా, మారు మనసు రక్షణిస్తుంది. అంతేకాకుండా మనము మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మనము చూస్తాము, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే నీకు రక్షణ దినము. 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, అనుకూల సమయమందు నీ మొరాలు కించుతని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటుని అంటాడు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినము అని చెప్పని సెలవిస్తాడు. మారు మనసు పొందినటువంటి నీవు పాపములు, అపరాధములు, శాపములు, నాశనకరమైన పరిస్థితులన్నీ తొలగించబడిన వ్యక్తివిగా నీవు ఉంటావని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఈ మారు మనసు పొందటానికంట దేవుడు మనుషులందరికీ ఆజ్ఞాపించడమే కాక అవకాశాన్ని కూడా కలిగిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే అవకాశాన్ని ఇస్తాడంట దేవుడు. చూడండి 21వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21 చదువుతున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందునల్లదు అంటాడు దేవుడు. దేవుని పిల్లర, మారు మనసు పొందటానికి మనుషులకు దేవుడు అవకాశాన్ని కలిగిస్తున్నాడు. మారు మనసు పొందాలి. ప్రపంచములను ప్రతి మనిషి మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే నీకు ఆశీర్వాదం, దేవునితో నీకు సహవాసం ఉంది, నిన్ను దేవుడు ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఆయన తన కృప ద్వారా నిన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, సమస్త వైభవంతో నింపుతాడు, ఆయన మహిమ కొరకు నిన్ను హెచ్చించి నిలబెట్టి బలపరిచే దేవుడు ఆయన. మారు మనసు పొందితే నువ్వు పరలోక రాజ్య సంబంధివి. మారు మనసు పొందితే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళతావు. మారు మనసు పొందితే ప్రభుత్వం కూడా నువ్వు ఉంటావు. మారు మనసు పొందితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. మారు మనసు పొందితే నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. మారు మనసు పొందితే దేవుడు నిన్ను ఘనమైనటువంటి పాత్రగా నిలబెట్టుకుంటాడు. మారు మనసు పొందమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషితో కూడా మారు మనసు పొందాలని మాట్లాడుతున్నాడు. సోదరుడా, దేవుని సోదరి, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ మారు మనసును నువ్వు పొందుకొని నిత్య రాజ్యమునకు వారసుడుగా వారసురాలుగా ఉంటావా? మారు మనసు లేకుండా ఒక దుష్టుడుగా, ఒక దుర్మార్గుడిగా, ఒక చెడిపోయిన పాడైపోయిన వ్యక్తిగా నీ ఉండి నిత్యం కలతలతో, వ్యాధులతో, సమస్యలతో కొట్టబడతావా? అలాంటి స్థితి నీకొద్దు. యేసు దగ్గరకు రా, ఆయన మాటలు విను. ఈ వాక్యం ఏంటంటే నీవు మారు మనసు పొందాలి, పొందినటువంటి ఆశీర్వాదం నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమేన్. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం.